సమగ్ర సమగ్రశిక్ష సిద్దిపేటవారు సమర్పించు నవవసంతం మూడు తెలుగువాచకం ఎనిమిదో తరగతి ఆరోపాఠం జానపద గేయాలు రాసినవారు ఆచార్య బిరుదరాజు రామరాజు పేజీ సంఖ్య యాభై ఆరు నుండి అరవై ఏడు వరకు మొదటి భాగం పేజీ సంఖ్య యాభై ఎనిమిది ఇతర భాషలలోని జానపద గేయాలలాగే తెలుగు జానపద గేయాలు కూడా విలక్షణమైన సాహిత్య సాంస్కృతిక విలువ సంతరించుకున్నాయి ప్రజల నోటి నుండి అప్రయత్నంగా వెలువడిన ఈ గేయాలలో చక్కటి శిల్పం కానవస్తుంది ఈ గేయ సంపదను భద్రపరచి విశ్లేషించి పరిశీలించడం ఎంతైనా అవసరం తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద గేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనట్టిది ఈ జాతీయ కవిత ప్రజలకు అత్యంత సన్నిహితం కావడం చేత తెలుగులోని శిష్ట సాహిత్యం కంటే జానపద గేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణంగా ఉన్నాయి వాస్తవానికి జానపద గేయాలు శక్తిని చైతన్య స్ఫూర్తిని తెలుగు ప్రజల జీవన స్రవంతి నుంచే పరిగ్రహించాయి అందువల్ల మతపరమైన ఉద్యమాలు వీరకృత్యాలు మహాపురుషుల గాథలు ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు విశ్వాసాలు వినోద సాధనాలు సౌందర్యం సంపద విషాద వృత్తాంతాలు ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల జీవితం యావత్తు జానపద గేయాలలో మధుర మంజుల శృతిలో ప్రతిధ్వనిస్తుంది తెలుగువారి దైనందిన జీవితంలో కవితా సౌరభం గుహాలిస్తుంది మనోల్లాసానికి ఆనందానికి మాత్రమే కాక ఈ గేయాలను పడవ నడిపేవారు కుప్ప నూర్చేవారు పొలం దున్నేవారు బరువులు మోసేవారు కాయకష్టం చేసే ఇతర ప్రజలు శ్రమను పోగొట్టుకునే నిమిత్తం పాడుకుంటారు వీటిలో సరళమైన భావాలు ఇతివృత్తం ఉంటాయి ఇందలి కవితను ఆస్వాదించేందుకు కేవలం మేధస్సు కంటే మృదు హృదయం అవసరం తెలుగు జానపద కవిత ఎంత సంపన్నమైనదో ఎంత వైవిధ్యం కలదో ఈ వ్యాసంలో చూపేందుకు ప్రయత్నించడం జరిగింది పౌరాణిక గేయాలు శిష్ట సాహిత్యంలో మాదిరే జానపద గేయాలకు కూడా పురాణేతిహాసాల నుంచి కథావస్తువు స్వీకరించారు రామాయణాదులలో అనువాదాలలో మూలంలో లేని గాథలు ఎన్నో కానవస్తున్నాయి జానపద గేయాలలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలన్నీ ఉన్నాయి పౌరాణిక గాథలపైన మన గ్రామీణులు గొప్ప భక్తి ప్రేమాభిమానాలు చూపుతారు పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను విద్యావంతులు వాటిని చదువుకుని అర్థం చేసుకుంటారు కాగా పామరులు వాటిని జానపద గేయాల ద్వారా గ్రహిస్తారు పామరులు ఈ ఉపదేశాలను అర్థం చేసుకునే విధంగా జానపద గేయాలలో పొందుపరచారు రామాయణ మహాభారత భాగవతాది పురాణాలు వారి వారి అభిష్టానుగుణంగా రూపుధరించాయి శిష్ట సాహిత్యంలో మాదిరే ఇతర గాథల కంటే రామాయణ సంబంధమైన జానపద గేయాలే అధికంగా ఉన్నాయి కళ్యాణం పుత్రకామేష్టి శ్రీరాముల ఉగ్గుపాట రాఘవ కళ్యాణం రాములవారి అలుక సుగ్రీవ విజయం అంగద రాయబారం లక్ష్మణమూర్ఛ లంకాయాగం శ్రీరామ పట్టాభిషేకం ఊర్మిళాదేవి నిద్ర తదితరములు రామాయణంలోని కొన్ని ఘట్టాలను వివరిస్తున్నాయి తెలుగువారికి ముఖ్యంగా స్త్రీలకు సీతమ్మ ఆరాధ్య దైవం సీత పుట్టుక సీతా కళ్యాణం సీత నత్తవారింటి కంపుట సీత సమర్థ సీత శుభగోష్ఠి సీతగడియ సీతవామనగుంటలు సీతమ్మవారి అలుక పేజీ సంఖ్య యాభై తొమ్మిది సీత ప్రవేశం సీత చెర మాయలేడి పాట మున్నగునవి సీతాదేవిని గురించిన పాటలు రామాయణం తర్వాత భారత సంబంధమైన పాటలు అధిక సంఖ్యలో ఉన్నాయి రెండో భాగం చారిత్రక గేయాలు జానపద గేయ వాగ్మయంలో చారిత్రక గేయాలకు విశిష్ట స్థానం ఉంది ఇతివృత్తం శైలి కథాకథన విధానాలలో కంటే ఇవి భిన్నంగా ఉంటాయి వీటిలో వీరరసం ప్రధానంగా ఉంటుంది అందుచేత ఈ గేయాలను వీరగీతాలని వ్యవహరిస్తారు వీరరస ప్రధానమైన సంఘటన జరిగిన వెంటనే చారిత్రక లేదా వీరగీతం ఉద్భవిస్తుంది అటువంటి సన్నివేశాన్ని కన్నులారా చూసినప్పుడు చెవులారా విన్నప్పుడు జానపదుడు ఉద్వేగంతో దానిని గానం చేసి వినిపిస్తాడు ఆ పాట క్రమక్రమంగా పాకిపోతుంది ఈ విధంగా విస్తరించడంలో పాటలోని వస్తువు కాలక్రమంలో మార్పు చెందుతుంది ఇట్టి గీతాలు భాషలోనూ ఉన్నాయి వీర గీతాల ధ్యేయం వేరు ఇతర జానపద గేయాల ధ్యేయం వేరు వీరగీతాలు కేవలం వినోదానికి ఉల్లాసానికి మాత్రమే కాదు అవి వీరత్వాన్ని దేశభక్తిని ఉద్బోధించి ఉద్దీపింపజేస్తాయి తెలుగునాడు తొలి నుండి వీరసీమగా వాసికెక్కింది ఈ సీమలో ఎందరో వీరాధి వీరులు జన్మించారు ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవగలదే మియాసాబ్ కథ సోమనాథ్రి కథ రామేశ్వరరావు కథ రాణి శంకరమ్మ కథ సలై వెంకటరెడ్డి కథ సదాశివరెడ్డి కథ పర్వతాల మల్లారెడ్డి కథ సర్వాయి పాపని కథ బిల్లూరి కొండల్ రాయుని కథ కుమారరాముని కథ తెలంగాణలో బహుళ ప్రచారం పొందిన వీరగీతాలు పల్నాటి వీరుల కథలు కాటమరాజు కథ దేశింగు రాజు కథ బొబ్బిలి కథ పెద్దాపురం కోడిపందేల కథ అల్లూరి సీతారామరాజు కథ మొదలైనవి ఆంధ్ర ప్రాంతమంతటా ప్రచారం పొందినాయి మహాభారత కాలం నుంచి సమరనీతి ప్రకారం ద్వంద్వయుద్ధం జరిగినప్పుడు ఒక వీరునితో శత్రుదళం నుంచి ఒక్కడు మాత్రమే తలపడాలి అలా కాక ఒక వీరునిపై పెక్కుమంది తలపడి అతనిని పరిమార్చినట్లయితే ప్రజల దృష్టిలో అది వీరమరణం అవుతుంది కాలక్రమంలో అతనిని జానపదులు దైవ సమానుడుగా భావిస్తారు అంతటితో వీరపూజ ప్రారంభమవుతుంది హైదరాబాదు విమోచనోద్యమంలో అశువులు బాసిన వీరుల గాథలు ఆంధ్రదేశమంతటా ప్రచారంలోకి వస్తున్నాయి పారమార్థిక గేయాలు భక్తి కర్మ జ్ఞాన మార్గాలు మూడు మోక్ష సాధనాలని భారతీయుల విశ్వాసం ఈ మూడింటిలో భక్తి మార్గం అత్యంత సులభమైనట్టిది తెలుగునాట శైవ వైష్ణవాది కీర్తనలు వేల సంఖ్యలో ప్రజాబాహుళ్యంలో అధిక ప్రచారం పొందాయి పేజీ సంఖ్య అరవై అదృష్టవశాత్తు అతి ప్రాచీనమైన భక్తి గీతాలు కొన్ని మనకు లభ్యమవుతున్నాయి ఈ భక్తి గీతాలు పాడుకుంటూ జంగం వారు హరిదాసులు తమ జీవనాన్ని సాగించుకుంటున్నారు అదే వారి జీవనోపాధి భద్రాచల రామదాసు కీర్తనలు తూము నరసింహదాసు కీర్తనలు పరాంకుషదాసు ప్రకాశదాసు వెంకటదాసు కీర్తనలు తెలుగుసీమ అంతటా వినవస్తాయి పదములు దరువులు మేలుకొలుపులు భూపాలములు లాలిపాటలు జోలపాటలు మంగళహారతులు స్తోత్రములు తారావళులు నామావళులు కూడా కీర్తనల కిందికే వస్తాయి భారతదేశం తత్వవేత్తలకు పుట్టినిల్లు పండితులే కాక పామరులు సైతం వేదాంత సత్యాలను పాడుకుంటారు వాటి గురించి చర్చించుకుంటారు వీటిని తత్వాలు అని అంటాం సంఘ వ్యవస్థలోని కుల భేదాలను ఎక్కువ తక్కువలను ఈ గీతాలలో ఖండించారు వరలక్ష్మి పాట శ్రావణ శుక్రవారపు పాట తులసి పాట లక్షవత్తుల పాట కామేశ్వరి పాట మొదలైనవి నోముల పాటలు బొడ్డెమ్మ పాట బతుకమ్మ పాట తెలంగాణలో బహుళ ప్రచారం పొందినట్టివి స్త్రీల పాటలు గృహజీవనంలో స్త్రీకి పురుషుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవితకు ఆలంబనం స్త్రీలే వీటిని స్త్రీల పాటలు అనవచ్చు వీటిలో వాస్తవికత పాలు ఎక్కువ శిశు జననం పురస్కరించుకొని అనేక రకాల పాటలు పాడతారు లాలి పాటలు జోల పాటలు పాడి నిద్రపుచ్చుతారు తల్లి తన కుమారుణ్ణి రాముడిగానో కృష్ణుడిగానో తన కుమార్తెను సీతగానో రుక్మిణిగానో గౌరిగానో తలచుకొని ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వం చెందుతుంది స్త్రీ జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం పెండ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు లాంఛనాలు పరిహాసాలు వర్ణిస్తూ పెక్కు జానపద గేయాలు ఉద్భవించాయి ఇవి పాటలు ఇవి కట్నంలతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి కట్నంల పాటలు నలుగు పాటలు అలుక పాటలు తలుపు దగ్గర పాటలు బంతుల పాటలు వధూవరుల పాటలు ముఖము కడుగు పాటలు కట్నాల పాటలు అవిరేణి పాటలు వియ్యాలవారి పాటలు అప్పగింత పాటలు వంటివన్నీ పాటలే ఈ పాటలన్నింటిలో తెలుగువారి సాంఘిక సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది సీత సమర్థ సీతమ్మ సీతమ్మవారి వసంతం సీత సీతవామనగుంటలు సుభద్రసారే రుక్మిణీదేవి సీమంతం కౌసల్య బారసాల మొదలైనవి అతి రమణీయములు పేజీ సంఖ్య అరవై శ్రామిక గేయాలు కవిత్వం కేవలం ఉల్లాసం కలిగించేందుకే కాక కష్ట నివారణ కోసం కూడా ఉదయిస్తుంది స్త్రీ పురుషులు కాయ కష్టం చేస్తున్నప్పుడు శ్రమ కనపడకుండా ఉండేందుకు అలసట చెందకుండా ఉండేందుకు అప్రయత్నంగా వారి నోట నుండి కూని రాగాలు వెలువడతాయి సామూహిక కర్తృత్వంలో ఇటువంటి రాగాలు జానపద గేయాలుగా పరిణమించి క్రమంగా వ్యాప్తి చెందుతాయి పిండి విసురుతున్నప్పుడు ఇల్లు అలుకుతున్నప్పుడు ధాన్యం దంచుతున్నప్పుడు నాగలితో దున్నుతున్నప్పుడు నాట్లు వేస్తున్నప్పుడు పొలానికి నీరు పెడుతున్నప్పుడు విత్తనాలు జల్లుతున్నప్పుడు పంట నూర్చుతున్నప్పుడు పడవలాగుతున్నప్పుడు రాళ్ళు కొడుతున్నప్పుడు బరువులు మోస్తున్నప్పుడు రోడ్డు రోలరు లాగుతున్నప్పుడు ఇంటి కప్పులు వేస్తున్నప్పుడు పల్లకి మోస్తున్నప్పుడు రకరకాల పాటలు పాడతారు ఈ పాటలు పాడుతూ పనిచేయడం వల్ల హృదయంలోనూ మనస్సులోనూ ఉండే బాధ తొలగిపోవడమే కాక శారీరక శ్రమ కూడా తెలియదు శ్రామిక గీతాలకు వస్తువేదైనా ఉండవచ్చు వృత్తికి సంబంధించిన పాటలు శ్రామికులు పాడుకుంటారు శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి శ్రామికుల శరీర భాగాల కదలికలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఈ గీతాలకు తాళలయలు సమకూరుతాయి మూడో భాగం పిల్లల పాటలు జానపద గేయాలందు పిల్లల పాటలదొక ప్రత్యేక శాఖ పసిపిల్లల లేత హృదయం ఎంత నిష్కపటమో నిర్మలమో స్వచ్ఛమో మార్ధవమో వారి పాటలు కూడా అంత నిష్కపటంగాను నిర్మలంగాను స్వచ్ఛంగాను మార్ధవంగానూ ఉంటాయి ఈ గేయాలు రెండు విధాలు పిల్లల పేజీ సంఖ్య అరవై రెండు కోసం పెద్దలు రచించి తరతరాల నుండి వస్తున్నవి ఒక రకం పిల్లలు రాసి ఒక తరం నుండి మరో తరానికి అందినవి రెండవ రకం పెద్దలు రాసిన వాటిల్లో పిల్లలను లాలించేందుకు వ్రాసినవి లాలిపాటలు నిద్రపుచ్చేందుకు వ్రాసినవి జోలపాటలు ఈ లాలిపాటలు జోలపాటలలోని భావాలు పిల్లలకు అర్థం కావు వాటిలోని సంగీతం లయ పిల్లలను లాలిస్తాయి నిద్రపుచ్చుతాయి పెద్దలు వ్రాసిన పాటలు పిల్లలు మెట్ల వలె క్రమక్రమంగా పెరిగి పిల్లలు తాము తల్లిదండ్రుల వల్లనో ఇతరుల వల్లనో విన్న పాటలు స్వయంగా పాడేటంత వరకు సాగి ఆగిపోతాయి ఈ పాటలు పిల్లలకు మొదట నాదామృతం గ్రోలటం నేర్పుతాయి తర్వాత అనుకరించి చేతులు తిప్పటం చివరకు లయానుగుణంగా చేతులు చెరచటం నేర్పుతాయి మొదటి దశలో ఆకర్షణ రెండవ దశలో ఉత్సాహం మూడవ దశలో అభ్యాసం కనిపిస్తాయి పిల్లలు పాడే పాటలలో కొన్ని తమ సొంత రచనలు మరికొన్ని పెద్దల రచనలకు తమ కవిత్వం కలిపి కూర్చినట్టివి ఉంటాయి అనుకరణలో పిల్లలు పెద్దల రచనలలోని ధ్వనులను మాటలని గ్రహిస్తారు వాటిలో అర్థం ఉండదు వాటిని అర్థం లేని పాటలుగా వ్యవహరిస్తారు బాలబాలికలు ఆటలలో పాడే పాటలు ఇట్టికోవకు చెందినట్టివి చెమ్మ చెక్క బిత్తి కోతి కొమ్మచ్చి గుంచం భుజభుజ రేకులు గొబ్బిళ్ళు చిట్టి చిట్టి చిర్ర ఇందుకు కొన్ని ఉదాహరణలు కరుణరస గేయాలు నిత్యం జీవితంలో సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా తారసిల్లుతుంది అందుచేత కరుణరస ప్రధానమైన సన్నివేశాలను చిత్రించే జానపద గేయాలు బహుళంగా ఉన్నాయి ఎరుకల నాంచారమ్మ కథ రాములమ్మ పాట సరోజనమ్మ పాట మూసీ పొంగే పాట మున్నగునవి తెలంగాణలో ప్రచారంలో ఉన్న కరుణరస గేయాలు తెలుగు జానపద గేయాలలో అధిక ప్రచారం పొందిన వాటి సంగ్రహ చరిత్ర ఇది అముద్రితమైన ఈ గేయాలు అసంఖ్యాకంగా ఉన్నాయి వాటిని భద్రపరిచేందుకు తగు శ్రద్ధ వహించకపోయినట్లయితే నాగరికత పల్లెసీమలకు విస్తరించిన కొలది ఇవి క్రమంగా అంతరించిపోతాయి వాటికి సాహితీపరమైన విలువ మాత్రమే కాక సాంఘిక సాంస్కృతిక భాషా విషయక ప్రాధాన్యత కూడా ఉన్నది నిఘంటువులో లేని ఎన్నో అందమైన నుడికారాలు పదాలు ప్రయోగాలు వాటిలో కనిపిస్తాయి రమణీయమైన స్థానిక గాథలు వాటిలో అభినర్పితాలయ్యాయి ప్రతిభగల కవులు వాటిని చక్కటి కావ్యాల్లోనూ మలచవచ్చును వివిధ ప్రణాళికల ద్వారాను బహుళార్థ సాధకమైన ప్రాజెక్టుల ద్వారాను భారతదేశానికి కొత్త రూపురేఖలు తీర్చిదిద్దేందుకు బృహత్తర కృషి జరుగుతున్నది ఇటువంటి తరుణంలో జానపద గేయాలు నిరక్షరాస్యులైన ప్రజలలో ప్రచారానికి అత్యుత్తమ సాధనం కాగలవు ఈ దిశలో వంగీయులు హిందీ వారు ఎక్కువ పురోగతి సాధించారు వారు తమ జానపద గేయాలను జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు వాటిని ఉత్తమంగా వినియోగించుకుంటున్నారు తెలుగువారు కూడా వారిని అనుసరించగలరని నా విశ్వాసం